పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ నేత చల్ల సుబ్బారావు హంగామా చేశారు. రాత్రి వినుకొండ రోడ్డులోని ఒక బార్లో అనుచరులతో కలిసి మద్యం తాగిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్ల సుబ్బారావు మద్యమత్తులో వీరంగం సృష్టించారు. బిల్లు కట్టమని అడిగినందుకు తన అనుచరులతో కలిసి బార్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి నిర్వాహకులపై దాడి చేశారు. అనంతరం తన ఇంటి వద్దకు వచ్చిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే గారిని కలవాలని రెస్టారెంట్ నిర్వాహకులకు సుబ్బారావు హుకుం జారీ చేశారు. దీనిపై రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రిపాటి గడిపోయేసి ఫోన్ చేయబోయింది. ఇది త్రిపాటి గడిపోతే నా కొడుకు ఉంటారు గాలిపేసి ఉంటుందండి. జరిగినప్పుడు జరిపించుకున్నారు ఏం జరిగింది? మూడు కోట్లు పెట్టే ఈ షాపులు వచ్చింది మాకు. ముప్పై మూడు అప్లికేషన్ ఎత్తారు. మూడు కోట్లు వ్యాపారం అది. నువ్వేందు మాట్లాడుతావు?